ప్రకాశం జిల్లాలో రోడ్ల పరిస్థితి దారుణంగా తయారైంది. ప్రధానమైన జాతీయ రహదారులు మినహాయిస్తాయి. పట్టుమని 10 నిమిషాల పాటు ఏ ఒక్క రోడ్డుపై వెళ్లే పరిస్థితి లేదు. గతుకులమయంగా మారి వర్షాలకు నీరు చేరి అధ్వానంగా తయారయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి జనార్దన్ అందిస్తారు. ప్రకాశం జిల్లాలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారింది. జాతీయ రహదారులు మినహాయించి రాష్ట్ర రహదారులు అయితేనేమి, ఆర్ఎన్బి పంచాయతీరాజ్ రోడ్లు కూడా మొత్తం కూడా నడవటానికి వీలు లేకుండా వాహన రాకపోకలు తీవ్ర అంతరాయం కల్పిస్తూ పూర్తిగా చిత్రమైన పరిస్థితి. ఈ నేపథ్యంలో గత నెల 21వ తేదీన సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఎక్కడా కూడా గతుకుల రోడ్లు ఉండకూడదు, జూలై 15వ తేదీ లోపుకి మొత్తం రోడ్ల మరమ్మతులు పూర్తి చేసి ఫోటో సెషన్ 20వ తేదీకల్లా ఫోటో సెషన్ పెట్టాలి, అధికారులందరూ ఆ పనుల మీద ఉండమని చెప్పిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా రోడ్ల పరిస్థితి ఎక్కడ వేసిన కొంగలు అక్కడ సన్నగా మారింది. ఈ నేపథ్యంలో కొంతమంది ప్రకాశం జిల్లాకు సంబంధించిన ప్రముఖులు ఇక్కడ ఉన్నారు. అసలు ప్రకాశం జిల్లాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది, ముఖ్యమంత్రి ప్రకటన ఏమాత్రం అమల్లోకి వచ్చిందనే అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రకాశం జిల్లాలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? ఒంగోలు మార్కెట్ యార్డ్ చుట్టూరు చూసుకున్నా కానీ మనకి గుంటలు కావాలంటే అక్కడికి వెళ్తేనే మన త్వరగా దిక్కుతాయి. ఎందువల్ల ఎలాంటి పరిస్థితి అంటే చెప్పేదానికి చేసేదానికి ఆచరణలో చాలా దూరంగా వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఆచరణలో చెప్పే పథకాల కన్నా కూడా అవి పేపర్ ప్రకటనలకే పరిమితం అని, ఆచరణలో మాత్రం గుంటలు బోడవలేదు. గుంటలు బోడవపోతా ఒక గుంట కోసం ఇంకొక గుంట తవ్వే పరిస్థితి మాత్రం ఆయన ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ఈ గుంటలు శాశ్వతంగా బోడ్చాలా, ప్రయాణికులకు సౌకర్యంగా ఉండాలా, లేకపోతే ఇది ఆర్ఎన్బియా లేకపోతే పంచాయతీ రాజు అనేది కాదు. రోడ్లు సరే అట్లా కొంచి రోడ్ల మీద ఎవరు ఇంటి ముందు వాళ్ళు స్పీడ్ బ్రేకర్స్ వేసుకుంటున్న పరిస్థితి ఉందా? ఒక దిమ్మెల్లి లాగ్గడతారు. ఎవడుంది వాడు అహంకం అన్నమాట. మా ఇంటి ముందు అందరు చిన్నగా పోవాలి అని అంటే అహంకం ఏముంటుంది వాడు స్పీడ్ బ్రేకర్స్. వీటి వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. మా పెద్దవాళ్ళకి రోడ్లు దాని మీద నడిసి నడువులు పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి రోడ్లు గుంతలు పూడ్చి తాడు రోడ్లు సిమెంట్ రోడ్లు వేయటం వల్ల ఏమని చెప్పటంలా. మేము మంచి మట్టి పోసి రోలర్ పెట్టి రుద్దితే సరిపోతుంది అంతే తప్ప, ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ఎటు చేయలేదు, తాడు రోడ్లు వేయలేదు, సిమెంట్ రోడ్లు వేయలేదు, పరిస్థితి లేదు. కాబట్టి మంచి మట్టి పోసి రోలింగ్ చేస్తే కనీసం బాగుపడుతుంది, నడువులు బాగుండా ఉంటాయి మా ఆలోచన. ఈ డివిజన్లు మొత్తం కూడా ఈ నగర ప్రాంతానికి ఆనుకున్నటువంటి ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ వార్డు ఏ డివిజన్కి వెళ్ళినా కూడా మరి దాదాపుగా అడుగు అడుగున్నర లోతులు గుంటలు పడి, రాత్రులు ఎవరైనా సరే మరి మోటార్ సైకిల్ వేసుకొని వర్షం చిన్న చిన్న వర్షం పడి భార్యాభర్తలు కానీ పసిబిడ్డలు కానీ పోయే పరిస్థితుల్లో ఉంటే మరి అనేక రకాల ఇక్కడ గుంటల్లో పడ్డటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి ముఖ్యమంత్రి గారు, మళ్ళీ మీరు అధికారుల్ని మీరు ఎక్కడ పనిచేశారు? నేను 4 రోజుల క్రితం మీకు ఆర్డర్స్ ఇచ్చాను, మరి ఈ రోజు వరకు కూడా ఎక్కడ దాని మీద తట్టిన పట్టేసినట్టు కూడా మీరు అక్కడ కనిపించట్లేదని చెప్పినటువంటి మళ్ళీ మీరు రివ్యూ చేయాల్సిన అవసరం ఉంది. మాటలు గొప్ప చేష్టలు దెబ్బ అన్నట్టుగానే ఉంది. కానీ ఇక్కడ ఒంగోలు నుంచి ఏ పల్లెటూరికి పోదామన్నా కూడా 2 వీలర్ వేసుకొని పోదామంటే ఇంటికి సరిగా చేరతామనేది నమ్మకం బట్టి కలగటంలా. మా బోటి ముసలి అయితే పడి మోకాళ్ళ దెబ్బలు కూడా తగిలినాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఈ నెల 15కల్లా గ్రామీణ రోడ్లు అయితేమి, ఆర్ఎన్బి రోడ్లు అయితేమి, పంచాయతీల్లో కానీ అన్నీ మొత్తం పూర్తిగా బాగు చేసి వాటి ఫొటోస్ నాకు పెట్టండి అయ్యా అని చెప్పి పెద్ద సభ పెట్టి దానికి పెద్ద ప్రచారం చేశారు. ప్రచారం చేసినంత పనితనం మట్టికి పనితనం కనపట్టంలా. ఇకనైనా కానీ ఇట్లాంటి ఎక్కువ మాటలు చెప్పకుండా పని జరిగే మార్గం చూడమని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటాం. అతను చెప్పిన దానికి ఇక్కడ జరిగిన దానికి ఎలాంటి సాపత్యం లేదు, ఏమీ జరగలేదు. దయచేసి ఇకనైనా సీరియస్గా తీసుకొని అధికారులను పురమాయించి రోడ్లని ఒక రకంగా అయినా కనీసం మట్టితోటైనా తారు రోడ్లు కూడా మట్టి పోసి కొద్ది చేస్తే జనాలు పిల్లలు స్కూల్ బస్సులు తిరుగుతున్న తరుణంలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడినాడు అవుతామని చెప్పని మేము మనం చేస్తాం. ప్రస్తుత పరిస్థితి చూస్తే ప్రకాశం జిల్లాలో రోడ్ల మీద గతుకులు ఎడుకునే పరిస్థితి కాదు, కానీ గతుకుల్లో రోడ్లు ఎత్తుక్కునే పరిస్థితి ఉందని చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసరావు జనార్దన్, TV5 ఒంగోలు నుంచి.